పందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి విచ్చేసిన ప్రియతమ ముఖ్యమంత్రి మనందరి శాసనసభ్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కార్యక్రమంలో జగనన్నకు తోడుగా అండగా నిలబడేందుకు ఇక్కడికి విచ్చేసిన నా అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెమ్మలకు పేరు పేరున హృదయపూర్వక నమస్సమాంజన్లు తెలియజేస్తున్నాను. సవినయంగా 5 సంవత్సరాల జగనన్న పాలనలో ఈ నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు టౌన్లో జరిగింది, మీరంతా కూడా చూశారు. అదేవిధంగా ఎన్నికలప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో, సంక్షేమ పథకాలు చెప్పారో, చెప్పినవి చెప్పినట్టుగా గడిచిన 5 ఏళ్లలో ఎన్ని ఇబ్బందులున్నా, కోవిడ్ వలన 2 సంవత్సరాలు కోల్పోయినా, చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేసి చూపించారు జగనన్న. మరి ఇవాళ సంక్షేమ పథకాల ఒకవైపు, అభివృద్ధి కార్యక్రమాల ఒకవైపు, ముఖ్యంగా సాగునీటి రంగం గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ జగనన్న ఈ 2019 నుంచి 24 వరకు ఈ 5 సంవత్సరాల్లో 4 సార్లు సిబిఆర్ను ఫుల్ కెపాసిటీ 10 టీఎంసీలు పెట్టడం జరిగింది. అదేవిధంగా పైడిపాలెం 6 టీఎంసీలు 4 సార్లు నింపడం జరిగింది. మరి అలా నింపాం కాబట్టి ఈ 5 ఏళ్ల పాటు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా మనం సాగునీరు అందించాం. మీరు ఒక్కసారి ఆలోచించండి, 16 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల సందర్శన పేరుతో, సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో మరి మన రాయలసీమ ప్రాంతానికి, అందులో భాగంగా పులివెందులకు కూడా రావడం జరిగింది. ఆయన పులివెందులకు వచ్చిపోయినాక ఈ 16 నెలల్లో వర్షమే లేదు, వర్షమే కనిపించలేదు. ఈ 16 నెలల్లో వర్షం పూర్తిగా దూరమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన తర్వాత. మరి ఇవాళ అటువంటి పరిస్థితుల్లో మనం ఈ 16 నెలల కరువు కాలంలో కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా మనం లింగాల బ్రాంచ్ కెనాల్ కింద చెరువులు కావచ్చు, పీబీసీ కింద చెరువులు కావచ్చు, జీకేఎల్ఏ కింద చెరువులకు కావచ్చు, సమృద్ధిగా అరటి రైతులకు, చీని రైతులకు మనం నీళ్ళు ఇచ్చామంటే జగనన్న ముందు చూపుతో సిబిఆర్ లో 10 టీఎంసీలు పెట్టడం, పైడిపాలెంలో 6 టీఎంసీలు పెట్టడం వలనే అది సాధ్యమైందనే విషయాన్ని ప్రతి రైతు సోదరుడికి కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా పంటల బీమా గురించి ఒకసారి ఆలోచించండి. 2014 నుంచి 2019 వరకు మన జిల్లా రైతాంగానికి 750 కోట్ల రూపాయలు మరి వ్యవసాయ బీమా వస్తే, పంటల బీమా వస్తే జగనన్న ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు 1100 కోట్ల రూపాయలు పంటల బీమా రైతులకు అందింది. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో కేవలం 40 కోట్ల రూపాయలు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందింది. జగనన్న హయాంలో దాదాపు 2019 నుంచి 2024 వరకు దాదాపు 278 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో, ఈ జిల్లాలో రైతుల ఖాతాల్లో జమ కావడం జరిగిందనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. 2023 ఖరీఫ్ లో వర్షాభావ పరిస్థితుల వలన మనం ఏదైతే నష్టపోయామో ఆ 2023 ఖరీఫ్ కు సంబంధించిన పంటల బీమా వచ్చే జూన్ మాసంలో రైతుల ఖాతాల్లో తప్పకుండా జమ అవుతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. మరి ఒకవైపు మొగమేరు మీరు చూస్తే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది ఒక్కసారి చూడండి. మొగమేరు కట్టలు పటిష్టం చేయడం జరిగింది, చెక్ డ్యాంలు నిర్మించడం జరిగింది, రైతులకు ప్రయోజనకరంగా చేపట్టడం చేయడం జరిగింది. అదేవిధంగా మొగమేరుతో పాటు మరోవైపు చక్రాయపేట మండలం చూడండి, గాలేరు నగరి హంద్రి నివాస్ సుజల శ్రాంతి అనుసంధానంలో భాగంగా ఇప్పటికే అక్కడ కాలేటి వాగు డ్యామ్ ను 0.1 నుంచి 1.2 టీఎంసీల స్టోరేజ్ డ్యామ్ గా దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇవాళ వర్షం నీళ్ళు వస్తే మనం అక్కడ పంప్ హౌసుల నిర్మాణం పూర్తి చేస్తే మరి చక్రాయపేట మండలంలో దాదాపు 40 చెరువులకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా సంవత్సరం రోజుల్లో ఆ పంప్ హౌసులు కూడా పూర్తి చేసి చక్రాయపేట మండలాన్ని కూడా
మిగిలిన 6 మండలాల మాదిరే చక్రాయపేట మండలాన్ని కూడా సస్యశ్యామలం చేస్తామని చెప్పి ప్రతి రైతు సోదరునికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మన ప్రతిపక్షాలు మనం ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం కాబట్టే మనల్ని తప్పులు చూపలేక, మనల్ని తప్పుపట్టలేక, చేసేదేమీ లేక, మనల్ని ఎదుర్కొనే బలం లేక ఇవాళ గుంపుగా మన మీదకి వస్తూ ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా మన మీదకి వస్తూ ఉన్నారు. ఎల్లో మీడియా నట్టు పెట్టుకొని విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇవంతా కూడా మీరు గమనించండి. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమవుతుందని చంద్రబాబు సిద్ధాంతం, ఎల్లో మీడియా సిద్ధాంతం. వాళ్ళ ట్రాప్ లో ఎవరు పడొద్దండి అని చెప్పి ఇక్కడ ఉన్న సోదరులను, సోదరిమ్మలను అందరినీ కూడా మనవి చేసుకుంటూ, ఎంతమంది కలిసి వచ్చినా, ఎంతమంది కలిసి వచ్చినా చంద్రబాబుతో పాటు, ఎంతమంది ప్యాకేజ్ స్టార్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, అదేవిధంగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఎల్లో మీడియా కావచ్చు, ఎంతమంది కలిసి వచ్చినా ఎన్నడూ తప్పుడు హామీలు మీరు ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయలేరు అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అనుకోకు. మరి తప్పకుండా మీరెంతమంది వచ్చినా కూడా మీకు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా రాష్ట్రంలో లక్షల మంది యువకులు, అక్కచెల్లెమ్మలు, అవ్వతాతలు, రైతులు జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడేందుకు మేమంతా సిద్ధమంటా ఉన్నారు, రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా. కాబట్టి తప్పకుండా ఎంతమంది కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఏ ఒక్కరు కూడా ఆపలేరు రాష్ట్రంలో అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, 2019లో మీరు ఎలా ఆదరించారో, ఎలా ఆశీర్వదించారో, మరి 2024లో ఈ ఎన్నికల్లో కూడా మే 13న జరిగే ఎన్నికల్లో మీ ఆదరణ, మీ ఆశీస్సులు సంపూర్ణంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మనందరి అన్న జగనన్న పైన, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా పైన మీ అందరి ఆదరణ ఆశీస్సులు మెండుగా ఉంచాలని, ఘన విజయం 2019కి మించిన ఘన విజయం అందించాలని, మళ్ళీ ప్రజాసేవను, ఈ అభివృద్ధి యజ్ఞాన్ని, ఈ సంక్షేమ రాజ్యాన్ని ముందుకు కొనసాగించే విధంగా మీ అందరి ఆశీస్సులు ఉండాలని, పేరు పేరున ప్రతి అన్న తమ్ముణ్ణి, ప్రతి అక్క చెల్లెమ్మను పేరు పేరున మనవి చేసుకుంటూ ముగిస్తున్నా. జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.